వెనామీ రొయ్యల పెంపకంలో ప్రోబయాటిక్స్ మరియు మినరల్స్ కలిపి ఒకే రోజు ఇవ్వవచ్చా అని చాలామంది నన్ను అడగడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో నేను వాడవచ్చా లేదా అన్నదానికి సైంటిఫిక్ ప్రూఫ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఇంకొక 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్ తర్వాత మీరే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అని మీరే కామెంట్ చేయాలి. ఈ వీడియోని స్పాన్సర్ చేసిన వారు నోవాకెమ్ బయోసైన్సెస్ వారు. వారిని నేను ఇదే ప్రశ్న అడగడం జరిగింది. దానికి సమాధానంగా వారు ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో ఏం చెప్పారంటే, మేము తయారు చేసేటువంటి ప్రోబయాటిక్స్లో మేము వివిధ ఉత్పత్తులు వాడతాము, అవి చూస్తే మీకే అర్థమవుతుంది అని. సో ఆ ప్రొడక్ట్స్ ఏం వాడతారనేది మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది అది ప్రోబయాటిక్స్ మినరల్స్ కలిపి వాడవచ్చా లేదో అని. మీరు ఈ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు అర్థమైందని నేను అనుకుంటాను. సో చూద్దామా ఏ ఏ కెమికల్స్ వాడతారో. సో ల్యాబ్లోకి ఎంటర్ అవుతున్నాం. మొట్టమొదటగా వాళ్ళు వాడేది సోడియం క్లోరైడ్, అమ్మోనియం క్లోరైడ్, కాల్షియం కార్బనేట్, కాపర్ సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, ట్రైట్రిప్లెక్స్, ఐరన్ సల్ఫైడ్, డైపొటాషియం హైడ్రోజన్ ఫాస్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, పొటాషియం కార్బనేట్, సోడియం మాలిబ్డేట్, జింక్ సల్ఫేట్, ఫెర్రిక్ సిట్రేట్, జింక్ క్లోరైడ్. సో ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి మినరల్స్ వాళ్ళు ఒక ప్రోబయాటిక్ తయారీలో వాడతారు. కాబట్టి ఇప్పుడు మీరే కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో మీరే రాయండి, మీకు క్లారిటీ వచ్చిందా లేదా, ప్రోబయాటిక్స్ మినరల్స్ కలిపి వాడుకోవచ్చా లేదా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్.